blood. हेलो गाइस वेलकम बैक टू पवन चांप यूट्यूब चैनल असल अरे 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 असल ये मना सपोर्ट इस्तुन्नारा मीर चूपिंचे सपोर्ट असल ना माइंड अयिते पोतुंदी असल मनमैते चाला अंटे चाला तक्कुव टाइम लो मनमैते 9k अनेदी चाला ईजी गा रीच अयिपोयामु अदि अंता मी वल्लने पॉसिबल अयिंदी मनमैते 10k की चाला अंटे चाला दग्गरलो उन्नामु मीर अनुकुंटे నాకు తెలిసి ఇవాళనే చేసేయగలరు 10k మనం ఎప్పుడైతే ఫాస్ట్ గా రీచ్ అయిపోయామో ఆ తర్వాత మనమైతే గివ్ అవే అనేది పెట్టుకుందాం. ఆ గివ్ అవే ఎలా పెట్టుకోవాలో నేనైతే 10k అవ్వంగానే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఈ రోజు ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ధను బ్రో అయితే మాకైతే ఇద్దరికి ఛాలెంజ్ ఇచ్చాడు. ఎవరు ఎంవిపి వస్తారో చూద్దాము. టొర్నాడో ఇంకా నేను మా ఇద్దరికి ఛాలెంజ్ అంట. టొర్నాడోకి ఇంకా నాకు ఎంవిపి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే నేనైతే డైమండ్స్ అయితే టాప్అప్ చేస్తాను. 2 మ్యాచెస్ చూస్తా. 2 మ్యాచెస్ లో ఎవరైతే బాగా ఆడతారో చూద్దామని మనమైతే ఫస్ట్ మ్యాచ్ గట్టి ఇచ్చి పడేసాం. ఏసీ కొట్టాము డైరెక్ట్. మన టొర్నాడో మైండ్ అయితే బ్లాక్ అయితే అయిపోయింది. మరి మామూలు ఉండదు కదా పవన్ శ్యామ్ అంటే వేరే లెవెల్లో కదా. మామూలుగానే దింపుతాము. ఇంకా ఇట్లాంటి ఎంవిపిలు నార్మల్ ఛాలెంజెస్ ఇస్తే ఊరుకుంటామా ఇంకా దింపి పడేయము. ఇంకా మన ముందైతే ఒకటి వచ్చాడు వాడికైతే ఇచ్చి పడేసాము. అసలు టొర్నాడో అయితే ఒకటే ఉరుతా ఉన్నాడు. ఆయన సౌండ్ మీకు రావట్లేదు కానీ నాకైతే అసలు అరే పవన్ బ్రో ఆక్ బ్రో ఎన్ని కొడతావు నన్ను కూడా రాని కొట్టని అనుకుంటా. మనమైతే అసలు ఆ ఛాన్స్ అనేది మన టొర్నాడోకి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే అర్రే మనమైతే ఆ మ్యాచ్ అయితే అయిపోయాము. ఇప్పుడైతే టొర్నాడో అండ్ ధను బ్రో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లెజెండ్స్. 2 vs 2 కమాన్ ఇట్ ఈజీ. నేనైతే చెప్తున్నాను ధను బ్రో టొర్నాడోకి ఇయకు గెలుసు నువ్వే కొట్టేసే. ఎందుకంటే మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి అన్నట్టు ఎట్లయినా నేను రావాలన్నట్టు అయితే టొర్నాడో ఊరుకుంటాడా. ఇంకా హెడ్ షాట్ ఇచ్చి పడేసిండు. మా ఇప్పుడైతే ఎవరు ఎన్ని గెలిచారు నాకైతే తెలియదు. బట్ మనం రౌండ్ స్టార్ట్ కాగానే మనమైతే గట్టిగా స్పీడ్గా ఎంత వీలైతే అంత స్పీడ్గా రష్ అయితే చేసేసి కిల్స్ అయితే కొట్టేద్దాము. ఎందుకంటే టొర్నాడోకి ఆ ఛాన్స్ అనేది మనమైతే ఇవ్వద్దు. మనమైతే గట్టిగా స్ప్రే అయితే ఇచ్చేసాము. ఆయన అయితే ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాము. మళ్ళీ రివైవ్ ఇచ్చారనుకో మనకైతే ప్రాబ్లం అయిపోతుంది కిల్స్. సో ఈ రౌండ్ మనము ఏమైనా చేసి మనమైతే ఎంవిపి అనేది రావాలి. మన ముందైతే ఒకడు ఉన్నాడు. వీడికైతే చాలా అంటే ఫుల్ డ్యామేజ్. ఈయనైతే మనం నాక్ చేసాము. ఇంకా ఒకే ఒకడు ఉంటాడు. వాడిని కొట్టేసామనుకో మామూలుగా ఉండదు. ఇంకా వీడినైతే ఫుల్ కిల్ అయితే మనమైతే చేసుకుందాం. హెడ్ షాట్ పవన్ ఛాంప్ అర్రే బాడీ షాట్లే కాదు ఈ మధ్య హెడ్ షాట్లు కూడా కొట్టి పడేస్తున్నాడు దింపుతున్నాడు. అర్రే టొర్నాడో హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. బట్ మనమైతే ఎలా అయినా ఎంవిపి అనేది రావాలి. సో ఈయన్ని కొట్టేసామనుకో చాలా బాగుంటుంది. అర్రే నేడేసాడు చాలా. నన్ను అయితే టార్గెట్ చేసి అయితే కొట్టారు ఇద్దరు ముగ్గురు. మనమైతే అయిపోయాం. లాస్ట్ టొర్నాడో ఉన్నాడు. టొర్నాడో అంటున్నాడు నీకైతే ఎంవిపి అనేది రానియాను పవన్ బ్రో అంటున్నాడు. అర్రే మనోడి 1 vs 4 క్లచ్ చేస్తున్నాడు. అర్రే ఇంకొన్ని కూడా కొట్టేశాడు. అర్రే ఎంవిపి వస్తాడు ఏంటి ఈయన కూడా కొడితే ఏమన్నాడా మ్యాచ్ అయితే బూయ్ అయితే కొట్టేసాం. ఎంవిపి ఎవరు వచ్చారు అసలు తెలియదు. ఎవరు ఎగ్జైట్మెంట్ కమాన్ అర్రే ఈ మ్యాచ్ అయితే మనమైతే ఎంవిపి అయితే గట్టిగా కొట్టేసాం. ఇచ్చి పడేసాం కదా సార్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు కిడ్స్కి కొట్టాం కానీ ఎన్ని కొట్టానో నాకైతే అర్థం కాలేదు. మనమైతే ఫస్ట్ మ్యాచ్ అయితే మనం ఎంవిపి కొట్టేసాము. టొర్నాడో అంటున్నాడు అర్రే ఇంకో మ్యాచ్ ఉంది కదా ఆ మ్యాచ్ కొట్టాననుకో డ్రా అయితే అయిపోతుంది. అప్పుడు ధను బ్రో నాకైతే డైమండ్ టాప్అప్ చేస్తాడు చూసుకుందాం దా ఈ మ్యాచ్ అంటున్నాడు. సరే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఫోకస్ ఫస్ట్ ఎవడైనా మన కనిపించగానే మనమైతే కొట్టేద్దాం. ఫుల్ అంటే ఫుల్ డ్యామేజ్. ఈ పిల్ల అయితే వెనకాల దాచుకుంటుంది. అర్రే నాకు గట్టి ఇచ్చిపడి అరే నాకు వచ్చింది ఆ కిల్లు వేరులోకి ఇచ్చి అర్థం కాలేదు. మనమైతే ఈయన కూడా కొట్టేసాము. మనకైతే 2 kills 2-2. టొర్నాడో నేను అసలు పోటీ పడి బాగా ఆడుతున్నాం. పోటీగా అసలు మ్యాచ్ అయితే మరీ ఘోరంగా నడుస్తుంది. టొర్నాడో 2 చేశాడు నేను 2.
అరే మనం మన ముందడోడికి కూడా ఇచ్చి పడేసామో, నేనైతే అసలు ఆగట్లేదు, డైరెక్ట్ రష్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా కిల్స్, వీ వాంట్ కిల్స్, ఇది చూడండి ఏం చేస్తున్నాడు, మనం కొట్టేసాము. అర్రా మనల్ని అయితే ఈ పిల్ల అయితే నాకైతే చేసేసింది. సరే ఇప్పుడైతే మనమైతే ఈయనైతే గట్టి ఇచ్చి పడేద్దాం. మనమైతే ఒకరిని కొట్టేసాం, ఫుల్ కిల్ అయితే వేసేసుకుందాం. మళ్ళా ఎక్కడ టోర్నాడో వచ్చి కిల్ చేసేస్తాడని. ఇంకా కిల్స్ అయితే ఎవరు ఎక్కడ ఉన్నారో, పొజిషన్స్ అయితే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు. మనమైతే ఈయన కూడా సక్సెస్ఫుల్గా ఇచ్చి పడేసాం గట్టిగా. ఇంకొకే ఒకడు, మనం ఆడినైతే కొట్టేద్దాం. అరే ధనబ్రోకి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చేసి ఫుల్ డ్యామేజ్ ఈడైతే నాకు తెలిసి ఒకటే బుల్లెట్ కొంటాడు. ఆ కిల్ ఎవరికి వచ్చింది, నాకే. ఫైనల్గా మనమైతే ఆ కిల్ అయితే కొట్టేసాము. ఈ రౌండ్ కూడా మనమే వచ్చేసాము. ఈ రౌండ్ అయితే డైరెక్ట్ రష్ అయితే అయిపోదాము. రష్ వెళ్ళి మనమైతే అసలు టొర్నాడోకి అసలు ఎంవిపి అనేది ఇవ్వద్దు. అసలు ఈ రౌండ్ మనం విన్ అయిపోయామనుకో, దాని ఉపరి అయితే మనకైతే డైమండ్స్ టాపప్ చేస్తాయని చెప్పాడు. చూడాలి, కమాన్, మనం ఫుల్ కిల్ అయితే చేసేద్దాము. ఇంకా ఎక్కడున్నారో పొజిషన్స్ అయితే అర్థం అవ్వట్లేదు. టొర్నాడో అయితే నాకైతే అయిపోయాడు. ఫీలింగ్ హ్యాపీ టొర్నాడో, నువ్వు అయితే నాకైపోయావుగా, ఫీలింగ్ హ్యాపీ. ఇంకా ఒకడున్నాడు, వీడిని కొట్టేద్దాం. ఎక్కడున్నాడు, అర్రే ఈయనైతే గట్టి ఇచ్చి పడేసాము. అసలు మామూలు లేదు ఆ మూడు రౌండ్లు. ఇంకా ఒకే ఒక రౌండ్, ఈ రౌండ్లో కూడా మనం కిల్స్ బాగా కొట్టామనుకో, ఎంవిపి అయితే మనదే వచ్చేస్తుంది ఇంకా. సో ఈ రౌండ్ అయితే చాలా ఎక్కువ కిల్స్ కొట్టడానికి అయితే ట్రై చేసేద్దాము. ఎందుకంటే మనమైతే టొర్నాడో అనేది అసలు ఇవ్వనే ఇవ్వద్దు ఆ ఛాన్స్. ఈడు మన లోపల నుంచి పక్క నుంచి పోతున్నాడు. ఈ ఫుల్ బాగా అంటే బాగా డ్యామేజ్ అయినా మనం ఊరుకోం. గ్లూ వాల్ వేసినా సరే దింపి పడేసాం. ఏయ్ ఏంట్రా చూస్తున్నావు, వచ్చింది ఎవర్రా పవన్, పవన్ ఛాంప్, తగ్గేదే లే అసలు ఎక్కడ. మనమైతే ఒకనైతే ఫుల్ కిల్ చేసాం. ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు, ఒక్క కిల్ మనకు రాదు. చూద్దాం ఇంకా. అరే 2v3 నాకైతే హెల్త్ అయితే లేదు. మనమైతే ఒక మెడికేట్ వేసుకొని అయితే రెస్ట్ చేద్దాం. అరే ఇంకొకే ఒకడు ఉన్నాడు, ఆ కిల్ అయితే లాస్ట్ కిల్ నాకు కావాలి. ఏమన్నా కొట్లాడుతున్నారు మా కిల్స్ కోసం, అసలు ధనుబురు ఆగట్లేదు. అరే ఒకే ఒక కిల్, ఆ ధనుబురు అయితే నాకైపోయాడు. మనమైతే ఈయనైతే కొట్టేసాము. బూయా అయితే కొట్టేసాం. సెకండ్ మ్యాచ్ కూడా బూయా విత్ డాను డైనో. అసలు మ్యాచ్ ఏమన్నా రిష్ ఆడామా, బట్ ఎంవిపి ఎవరు వచ్చారు చూడాలి. ఈ ఎగ్జైట్మెంట్, హూ కేమ్ ఎంవిపి, ఎవరు ఎవరు వచ్చారు. అర్రె 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 మనమే వచ్చేసాం. ఫైనల్గా మనమైతే ఎంవిపి వచ్చేసాము. దాను డైనో ఇచ్చిన ఛాలెంజ్ అయితే మనమైతే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. రెండు మ్యాచ్లు మనం ఎంవిపి. దాను బ్రో నాకైతే డైమండ్స్ టాపప్ చేస్తా అన్నాడు చూడాలి. టొర్నాడో అయితే ఇంకా ఏడుపు ఫీజ్ పెట్టేసిండే. ఇంకా అసలు ఏమనకుండా మైక్ అయితే ఆఫ్ అయితే వేసుకున్నాడు. ఇదైతే బుర్రపాడు. మనమైతే 10k చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ అందరూ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే 10k చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇవాళ అయితే మనం 10k అవుతుంది అనుకుంటున్నాను. అందరు #పవన్ ఛాంప్ అని కొట్టండి, ఎంవిపి.